సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. కాంతం ఒక రోజు తన స్నేహితురాలు సుశీల ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే సుశీ సుశీ ఏం చేస్తున్నావే? హో నువ్వంటే రారా అని సుశీల ఇంట్లోకి తీసుకొని వెళ్లి కూర్చోపెట్టింది. ఏంటి ఇలా వచ్చావు? అరే ఇలా రాకూడదానే, ఈ ఇంట్లోకి ఇంకో దారి ఏమైనా ఉందా? అది కాదే. ఏది కాదు? ఆగుతావా? ఆగే ఉన్న కదా. నువ్వు మారవానే? ఎక్కడ మారాలో చెప్పు. ఏ ఆపు, నువ్వేసే చచ్చు ప్రశ్నలకి నవ్వొస్తుందనుకుంటున్నావా? మరి ఏడుపు వస్తుందా? నేను పోతనే ఈ నుంచి నా వల్ల ఇతలే అని లేచి వెళ్తూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఆగాగు ఇంకేమనంలే. హా చెప్పు. ఏం చెప్పాలి, ఇంట్లో కూర్చొని బోర్ వస్తాంది. అయితే మోటార్ దించు, నీళ్లు పోస్తుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? లేకపోతే నువ్వొక్కదానివే వేస్తావా ఏంటి? మాకూడొచ్చు. సరే నువ్వెయ్యొద్దు నేనెయ్యను కానీ అని ఆగింది. హా కానీ ఏంటి, గ్యాప్ ఇచ్చావేంటి? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సరే సరదాగా చెరువుకి పోయి చేపలు పడదామా? ఏంటి చేపలు పడదామా? హే మనకేమో చేపలు పట్టడం? అదేమన్నా బ్రహ్మ విద్య నానే, గట్టు మీద కూర్చొని గాలం నీళ్ళల్లో వేస్తే అయిపోయేదానికి. చేపలు పట్టడం అంత ఈజీనా? హా భూమి మీద కష్టమైన పని అంటూ ఏం లేదే. సినిమా డైలాగులు కొట్టకు, నీకొచ్చు అంటే వెళదాం. అంటే నాకు కూడా రాదనుకో, కానీ ట్రై చేద్దామే. సరే పద. అవును చేపలు పట్టి ఏం చేస్తావే? హా మార్కెట్ పోయి అమ్ముతా. అదేం ప్రశ్ననే, ఉప్పు కారం మసాలా నూనె పట్టుకొని రా. ఓ చిన్న గిన్నె కూడా పట్టుకొచ్చేయి, అక్కడే మంచిగా కాల్చుకొని తిందాం. నిజంగానా? అయితే పద అని అనుకుంటూ ఇద్దరూ అక్కడి నుంచి గాలం పట్టుకుని బయలుదేరి చెరువు దగ్గరికి వచ్చారు. అవునే చంద్రకాంతం. హా చెప్పు. గాలమైతే పట్టుకొచ్చినాం కాని మరి ఎరేదే? ఎరా ఎరంటేందే? ఎరా అంటే ఏంటా? ఓసిని ఎరా అంటే ఏంటో తెలియకుండానే చేపలు పట్టడానికి వచ్చావానే. చేపలు పట్టాలంటే ఎరంటే ఏంటో తెలియాలా? ఓసిని ముద్దు మొహందానా? నీకు బాడీ పెరిగింది కాని బుద్ధి పెరగలేదే. గాలానికి ఎర పెట్టి ఆ గాలం నీళ్లల్లో వెయ్యాలి. అబ్బా నీకు మస్తు తెలుసే. ఇప్పుడే తెలిసింది. నీకేం తెలీదు అని అందుకే నాకు అన్ని తెలిసినట్లనిపిస్తాంది. సరే పద, అక్కడ బురదలో ఎర్రలేమన్నా ఉన్నాయేమో చూద్దాం అని అనుకుని పక్కనే ఉన్న బురదగుంట దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వాళ్లకి కుక్కపిల్లల అరుపు వినిపించింది. ఆ అరుపు విని, ఏమే సుశీ ఇక్కడెక్కడో కుక్కపిల్లల అరుపు వినిపిస్తాందే. అవుని ఈ అడవిలో కుక్కపిల్లలెక్కడవి, పద చూద్దాం అని అరుపు విని ఒక చెట్టు చాటుకు వెళ్లారు. రెండు కుక్కపిల్లలు బురదలో పడి బయటికి వెళ్లలేక అరుస్తూ ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, అయ్యో పాపం కుక్కపిల్లలు బురదలో పడ్డాయే, పద బయటికి తీద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి బురదలో ఉన్న ఆ రెండు పిల్లల్ని బయటికి తీసి వాటిని మంచిగా కడిగి అదే చెట్టు కింద పెట్టి వాటి దగ్గర కూర్చుని వాటిని చూస్తూ, పాపం వీటి తల్లి వీటికి ఫుడ్ తీసుకురావడానికి ఎక్కడికో వెళ్ళినట్లుందే. అవుని వీటికి ఇక్కడ ఉండటానికి చోటు కూడా లేనట్టుంది. హా అని కాసేపు ఆగి, మనం వీటికి ఒక ఇల్లు కట్టిద్దామానే. మంచి ఆలోచన, పద కట్టేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి కర్రలు మట్టి పోగు చేసి ఆ కుక్కపిల్లల కోసం మట్టితో ఒక ఇల్లు కట్టారు. ఆ రెండు పిల్లల్ని ఆ ఇంట్లో పెట్టారు. ఆ కుక్కపిల్లలు వీళ్ల వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. అది చూసి, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది,
మా అమ్మ మా ఆకలి తీర్చడం కోసం బయటికి వెళ్ళింది. అవునా? సరే మీరు ఉండండి, మీ ఆకలి నేను తీరుస్తా అని వెళ్ళి చెరువులో చేపలు పట్టుకొని వచ్చి వాటిని మంచిగా కాల్చి ఆ కుక్క పిల్లలకి పెట్టింది. చాలా థాంక్స్ అమ్మా. మీ ఆకలి తీరింది కదా, అది చాలు. అవునే, ఇంతసేపు అయితే అన్ని మనం వచ్చి వీటి తల్లి ఇంకా రాలేదేంటి? అవును, నేను అదే అనుకుంటాన్నా, ఇంకా రావట్లేదేంటే. చుట్టూ ఒకసారి చూద్దాం పద. హా పదా అని అనుకుని చుట్టూ కాసేపు తిరిగారు, కాని ఎక్కడా తల్లి కుక్క కనపడలేదు. దాంతో మళ్ళీ కుక్క పిల్లల దగ్గరికి వచ్చి, మీ అమ్మ ఎక్కడా కనిపించట్లేదు, ఎటెళ్ళిందో ఏమో, అసలు ఏమైందో ఏమో అని అంటూ ఉంటే ఆ రెండు కుక్క పిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. అమ్మా, మీకు పుణ్యం ఉంటది, మా అమ్మని మాకు వెతికి పెట్టండి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము అని అంటూ ఏడుస్తూ ఉన్నాయి. వాటి ఏడుపు చూడలేక చంద్రకాంతం, అయ్యో ఏడవకండి, మీ అమ్మని నేను వెతికి పట్టుకొస్తా అని అనుకుంటూ తన దగ్గర ఉన్న జినీని బయటికి తీసి ఆ కుక్క పిల్లల తల్లి ఎక్కడుందో చూపించమని అడిగింది. జినీ సరే అని తల్లి కుక్క ఉన్న చోటు చూపించింది. తల్లి కుక్కను ఎవరో ఇద్దరు పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు. ఆ కుక్క తోకకి తాడు కట్టి లాగుతూ రాళ్లతో కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు. అది చూసి, అయ్యో వీటి తల్లిని ఎవరో ఆకతాయి కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారే, దాన్ని చంపేసేలా ఉన్నారు, పద వెంటనే వెళ్ళి దాన్ని కాపాడాలి అని చెప్పి అక్కడి నుంచి తల్లి కుక్క ఉన్న చోటికి వచ్చి ఆ కుర్రాళ్ళని బెదిరించి, హరే నోర్లేని కుక్కని జంతువును కొట్టడానికి చేతులెట్లొచ్చినాయిరా మీకు, ఇంకొక్కసారి ఆ కుక్కను కొట్టిండ్రో మీ చేతులు ఇరగొడత బిడ్డ, అని ఆ కుర్రాలని తిట్టి పంపించి ఆ తల్లి కుక్కని తీసుకుని వచ్చి కుక్క పిల్లల దగ్గర పెట్టింది. ఇదిగో మీ అమ్మ. ఆ రెండు కుక్క పిల్లలు తల్లి కుక్కని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తల్లి కుక్కని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఆనందిస్తూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం సుశీలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పద ఇక మనం వెళ్దాం అని వెనక్కి తిరిగి నడుస్తూ ఉండగా చంద్రకాంతం కొంగు పట్టుకుని ఏదో లాగినట్లు అనిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసిన చంద్రకాంతం షాక్ అయింది. రెండు కుక్క పిల్లలు వచ్చి చంద్రకాంతం చీర కొంగును పట్టుకుని లాగుతూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం ఆప్యాయంగా వాటి ముందు కూర్చుని, మీ అమ్మ వచ్చింది కదరా, ఇక ధైర్యంగా ఉండండి అని చెప్పి లేచి వెళ్తూ ఉంది. ఆమె వెళ్తున్నంతసేపు ఆ కుక్క పిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నాయి. కొంచెం దూరం వచ్చాక సుశీల కూడా చంద్రకాంతాన్నే చూస్తూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం, ఏంటే ఇందాకటి నుంచి నన్నే చూస్తానావు? చంద్రకాంతం అంటే అత్యాశకు మరో రూపం. అలాంటి చంద్రకాంతం మనసు ఇంత మంచిదని నాకిప్పుడే తెలిసిందే. నువ్వు చాలా గ్రేటే అని పొగుడుతూ ఉంటే చంద్రకాంతం పొంగిపోతూ ఆనందపడుతూ ఉంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, మ్యాజికల్ గులాబ్ జామున్. ఒకరోజు చంద్రకాంతం అవతారం జిని ముగ్గురు కలిసి ఒకే చోట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. బుజ్జికి బుజ్జికి, ఐస్ క్రీమ్ చాలా బాగుందక్కా అని అంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాడు. పక్కనే ఉన్న జిని కూడా, నిజంగా అక్క ఐస్ క్రీమ్ మస్తుంది అని అంటాడు. అప్పుడు చంద్రకాంతం, మస్తుంటదిరా ఎందుకుండదు, కానీ మీరు చేసేదే ఏం మంచిగా లేదు
మేమేం చేశామక్క? అవక్క, ఇప్పుడు మేమేం చేసినాం? హరే, మీరు ఏం చేస్తలేరా, అదే నా బాధ. ఇగో వీడున్నాడు, పేరుకి పెద్ద దొంగ, కానీ ఇప్పటి వరకు ఆగంపండ్లు తప్ప లాభం పని ఒక్కటి కూడా చేయలేదు అని అవతారాన్ని తిడుతూ ఉంది. అప్పుడు జినీ అవతారాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఈ జినిగాడు, వీడికి అన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నా కానీ వేస్ట్. ఎప్పుడు ఏదైనా చెయ్యరా అంటే, అక్క మీ అత్తమ్మంటే నాకు భయమక్కా అని భయపడుతూ ఉంటాడు అని జినీని కూడా తిడుతూ ఉంటుంది. అది విన్న అవతారం జినీని చూసి నవ్వుతాడు. అప్పుడు జినీ, అక్క నాకు జస్ట్ మీ అత్తమ్మంటేనే భయమక్క, లేకపోతే నేను నీ కోసం ఏమైనా చేస్తాను తెలుసా? గమ్ముగుండ్రా గమ్ముగుండు, హెల్ప్ చేస్తాడంట హెల్ప్. హరే, ఏదైనా చక్కగా పైసలు సంపాదించే ఐడియా ఉంటే చెప్పండ్రా, జల్దిగా పైసలు సంపాదిద్దాం. అప్పుడు ఇలా కాదురా, ఒక మంచి 5-స్టార్ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో కూర్చొని మరీ ఐస్ క్రీమ్ తినొచ్చు. బుచ్చిక్కి బుచ్చిక్కి, నిజమే అక్కో, నువ్వు చెప్తూ ఉంటేనే మస్తు హాయిగా ఉంది. ఇంకా నిజంగానే గట్ల తింటూ ఉంటే ఎంత బాగుంటదో. అక్క నిజానికి ఆ ఐస్ క్రీమ్ కంటే చల్లని ఐస్ కోలా ఇంకా బాగుంటుంది అక్క. అవునరా తమ్మి, మంచిగా చల్లని ఐస్ కోలాలో కొంచెం కోవా ఇంకా గులాబ్ జామున్ వేసుకొని తింటే ఉంటది చూడు, అబ్బా మస్తు ఉంటదిరా. పుచ్చుకి పుచ్చుకి అక్క, ఇంకెందుకక్క లేటు, మనం రేపటి నుంచే గీ బిజినెస్ పెడదామక్క. ఇప్పుడు ఎండాకాలం కనుక జనాలంతా కూడా ఐస్ కోలా కొనడానికి ఎగబడెగబడొస్తారక్క. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఒక మంచి ఐడియా ఇచ్చినవరా, చలో రేపటి నుంచే ఐస్ కోలా బిజినెస్ పెడదాం. అలా అనుకున్నట్టుగానే ఆ ముగ్గురు కలిసి ఐస్ కోలా బిజినెస్ పెడతారు. చంద్రకాంతం కోలా గొప్పగా తయారు చేస్తూ ఉంది. జినీ ఇక అవతారం జనాలందరినీ పిలుస్తూ ఉంటారు. రండి బాబో రండి, మంచి మంచి ఐస్ కోలా, నోరూరించే ఐస్ కోలా, రండి బాబో రండి. బుచ్చికి బుచ్చికి, నోరూరించే బుచ్చికి, తీయనైన బుచ్చికి, రండి బుచ్చికి రండి. ఏందిరగ్గా పిలుచుడు, వాళ్ళని ఐస్ కోలా కోసం పిలుస్తున్నావా లేదా నీ బుచ్చికి బుచ్చికి కోసం పిలుస్తున్నావా, చక్కగా పిలు. సారీ బ్రో, అలవాట్లో పొరపాటు. అలా వాళ్ళు రోజంతా కష్టపడి వ్యాపారం చేస్తారు. రాత్రి వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకున్నంత లాభం రాకపోయేసరికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందిరా ఇది, పొద్దునుంచి కష్టపడితే ఇంత తక్కువ పైసలు వచ్చినాయి. ఏందిది, మొదటి రోజే కోటీశ్వరరాలను అవుదాం అనుకుంటున్నావా అక్క? లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేస్తా అనుకున్నావారా? ఎట్లాగైనా జల్దిగా పైసలు కమాయించాలి, మస్తు లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అంటుంది. దానికి జినీ, అయితే మనం ఈ ఐస్ గోలాలో మామూలు గులాబ్ జామ్ కాకుండా మ్యాజిక్ గులాబ్ జామున్ కలపాలి. అది విన్న చంద్రకాంతం అవతారం ఇద్దరు షాక్ అవుతారు. బుజ్జికి బుజ్జికి, ఏంటి మ్యాజిక్ గులాబ్ జామునా అని ఆశ్చర్యంగా అంటాడు. అప్పుడు జినీ తన మ్యాజిక్ తో మ్యాజిక్ గులాబ్ జామున్ తీసి వాళ్ళకి చూపిస్తాడు. చూపిస్తూ, ఇది మ్యాజిక్ గులాబ్ జామున్, ఇవి ఎన్ని తిన్నా అస్సలైపోవు, ఒకటి తినేసరికి ఇంకొకటి వస్తుంది. ఇక ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే జనాలు ఇది ఒకటి తింటే చాలు అనరు, ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటారక్క. దాంతో మనం ఎంత రేటు చెప్తే అంత పైసలు ఇచ్చి మరీ కొంటారక్క అని చెప్తాడు. అది విన్న చంద్రకాంతం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. జినీతో, ఎంత మంచి ఐడియా ఇచ్చినవరా తమ్ముడు, దీంతో మనం మస్తు పైసలు సంపాదించచ్చైతే అని అనుకొని ఫుల్ సంతోషపడుతూ ఉంది. మరుసటి రోజు అందరూ కలిసి జనాలకి ఫ్రీగానే ఆ మ్యాజిక్ గులాబ్ జామున్తో చేసిన ఐస్ కోలా ఇస్తారు. దాంతో జనాలు అది తీసుకుని తింటూ ఉంటారు. ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ తిన్న జనాలకి ఇంకా కావాలి అని అడగడం మొదలు పెట్టారు. దాంతో చంద్రకాంతం వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని ఐస్ కోలా ఇస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఒక్క రోజులోనే ఫుల్ డబ్బులు సంపాదించారు. అలా రోజు చంద్రకాంతం బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. జనాలు ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ కోసం ఎగబడి ఎగబడి కొని తింటూనే ఉంటారు. చంద్రకాంతం ఎంత రేటు చెప్తే అంత రేటు ఇచ్చి మరీ కొనేవాళ్ళు. ఒకరోజు చంద్రకాంతం వాళ్ళందరినీ నిల్చోపెట్టి ఇలా అంటుంది, చూడండి ఈ రోజుకు ఇదే లాస్ట్ గులాబ్ జామున్, ఇది ఎవరికి కావాలో వాళ్ళు వేలం పాటలో పాడి గెలవాలి. అప్పుడు పక్కనే ఉన్న అవతారం, బుచ్చికి బుచ్చికి, ఏంటక్క అట్లా అంటావు, మన దగ్గర చాలానే ఉన్నాయి కదా, ఈ రోజుకి ఇది ఒక్కటే అని ఎందుకంటున్నావక్క?
అరే బుజ్కిగా, నువ్వు కొద్దిసేపు సైలెంట్ గా ఉండరా? ఇప్పుడు ఈ రోజుకి ఇదే లాస్ట్ పీస్ అని చెప్తే జనాలు వెళ్లి వేలం పాటలో ఎంత రేట్ చెప్తే అంత రేట్ పెట్టి కొంటారా? అప్పుడు ఒక్క రోజులోనే జాక్ పాట్ కొట్టేయచ్చురా అని అంటుంది. అది విన్న అవతారం, వాకో మస్తుంది నీ ప్లాను అని అంటాడు. దాంతో చంద్రకాంతం వేలం పాట షురూ చేస్తుంది. మా ఆఖరి గులాబ్ జామున్ తో చేసిన ఐస్ కోలా వేలం పాట వేయడం జరుగుతుంది. సర్కార్ వారి పాట 1000 రూపాయలు. దానికి అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి 2000 3000 5000 అలా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అప్పుడే అటువైపు నుంచి సూర్యకాంతం వెళ్తూ ఉంటుంది. అలా వేలం పాట చూసి తనలో తాను, ఏంది గీ జనాలు దేనికోసం అంతలా వేలం పాట పాడతాండ్రు? ఇదేంది నా కోడలు ఈడుంది, ఐస్ కోల పట్టుకొని గాడ నిల్చోనుందేంది? మళ్ళీ ఇదేదో బిత్తర పని చేసినట్టే ఉంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని తన మ్యాజిక్ పవర్ తో అసలు జరిగిందేంటో తెలుసుకుంటుంది. సూర్యకాంతం అక్కడికి రావడం చూసిన జిని భయంతో తన ల్యాంపులోకి దూరిపోతాడు. అంతా తెలుసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది జనాలకి మ్యాజిక్ గులాబ్ జామున్ తినిపించి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుతారా? చెప్తా మీ సంగతి అని తన మనసులో అనుకుని తన మ్యాజిక్ తో చంద్రకాంతం అవతారం ఇద్దరిని గులాబ్ జాముల్లా తయారు చేసి జనాలందరికి వాళ్ళిద్దరూ 2 గులాబ్ జాముల్లా కనపడేలా చేస్తుంది. అది చూసిన జనాలు వాళ్ళని తినడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. పుచ్చికి పుచ్చికి, అక్కో వీళ్ళు మనల్ని తినడానికి వస్తున్నారక్క, పరుగు అని అంటాడు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. భయంతో వణుకుతూ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఇక చేసేది ఏం లేక చంద్రకాంతం, అత్తమా అత్తమా కాపాడండి అత్తమా కాపాడండి. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి తన మ్యాజిక్ తో ఇద్దరిని మళ్ళీ మామూలుగా మారుస్తుంది. జనాల్ని మోసం చేసినందుకు చంద్రకాంతం అవతారాన్ని బాగా తిడుతుంది. వాళ్ళతో, ఇంకోసారి మ్యాజికల్ గులాబ్ జామున్ అంటూ అదంటూ ఇదంటూ జనాల్ని మోసం చేసిండనుకో, మిమ్మల్ని నిజంగా గులాబ్ జామున్లా మారుస్తా. దాంతో ఇక చేసేదేం లేక చంద్రకాంతం అవతారం తమ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఏడుస్తూ కూర్చుంటారు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.